నమస్కారం ఏటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచానికి భారత్ మిత్ర దేశంగా మారిందన్న మోడీ. G20 విజయం 140 కోట్ల మంది భారతీయులదని వ్యాఖ్య. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లా ఏపీ విడిపోలేదన్న ప్రధాని. విభజనతో రెండు రాష్ట్రాలు అసంతృప్తికి గురయ్యాయని వ్యాఖ్య. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నేతల నిరసన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని విమర్శలు. స్టీల్ ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న లోకేష్. రెండున్నరేళ్లుగా ఒక్క ఆధారము చూపించలేదని ధ్వజం. స్టీల్ కేసులో సిఐడి తీరుపై పురందేశ్వరి అనుమానం. ఒక్క సెంటర్నైనా అధికారులు సందర్శించారా అని ప్రశ్న. చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల ములాఖత్. 45 నిమిషాల సమయం ఇచ్చిన జైలు అధికారులు. కొత్త బలోపేతం దిశగా తెలుగుదేశం జనసేన అడుగులు. త్వరలోనే ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మత సామరస్యానికి ప్రతీకంటూ ప్రముఖుల శుభాకాంక్షలు.